బ్రెజిల్లో ఘోర విషాదం చేసుకుంది అరవై రెండు మంది ప్రయాణికులతో వెళ్తున్న విమానం కుప్పుకోలడంతో అందరూ చనిపోయారు ఓపాస్ విమానయాన సంస్థకు చెందిన విమానం పువాలోని అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్తుండగా విన్హెడో ప్రాంతంలో కుప్పుకోలిపోయింది విమానంలోని మొత్తం అరవై ఒక్క మంది మరణించినట్లు ఓపాస్ సంస్థ ధృవీకరించింది విమానం ప్రధాన భాగం అగ్నికీలలో చిక్కుకున్న దృశ్యాలు అక్కడి స్థానిక మీడియా ప్రసారం చేసింది ఆ ప్రాంతంలో దట్టంగా పొగ అలుముకుంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయ సిబ్బంది బృందాలు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి ప్రమాదంపై బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ లులా డసిల్వా తీశారు